హాయ్ వ్యూవర్స్, 7th week నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓట్ చేయడానికి కేవలం ఈ రోజు మాత్రమే టైం ఉంది. సో ఒక్కరోజులో ఏమైనా జరగచ్చు, కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఇంకా ఓట్ చేయకుండా ఉంటే తప్పకుండా ఓట్ చేయండి. ఇక నిన్నటి టాస్క్ లో ఓడిపోయిన టీం నుంచి ఎవరు నామినేట్ అయ్యారు, అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూద్దాం. నిన్న జరిగిన టాస్క్ లో ఇనాయ టీం విన్ అయ్యి శ్రీసత్య టీం ఓడిపోయింది, కాబట్టి శ్రీసత్య టీం నుండి ఒకరు డైరెక్ట్ గా నెక్స్ట్ వీక్ కి నామినేట్ అవ్వాలి. సో ఎవరు నామినేట్ అవ్వాలి అన్నది లీడర్ అయిన శ్రీసత్య అని చెప్పమని బిగ్ బాస్ ఆదేశించడంతో అందరూ బాగా ఆడారు, ఎవరిని చేయాలి అనే సందిగ్ధంలో పడ్డారు. సో స్లిప్స్ వేసి డిప్ తీయడంతో ఆ డిప్లో శ్రీసత్య పేరే రావడం జరిగింది. సో నెక్స్ట్ వీక్ శ్రీసత్య నామినేట్ అవ్వడం జరిగింది, కాబట్టి తనకి నెక్స్ట్ వీక్ డేంజర్ అనే చెప్పుకోవాలి. ఇక ఈ వీక్ ఓటింగ్ పోల్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. నామినేషన్స్ లో ఉన్న 13 మెంబర్స్ లో 7 మెంబర్స్ అయితే సేఫ్ జోన్ లో ఉండగా 6 మెంబర్స్ డేంజర్ జోన్ లో ఉన్నారు. నిన్న రాజు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు అన్న రూమర్స్ రావడంతో తనకి ఓటింగ్ బాగా పడిపోయింది. సో తను డేంజర్ లో పడ్డాడు. ఫస్ట్ డే నుంచి ఎలిమినేషన్ జోన్ లో ఉంటూ వచ్చిన ఇనాయ ఈ వీక్ టాస్క్లు అదరగొట్టడంతో నిన్నటి నుంచి తను సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక ఈ వీక్ ఇనాయ అయితే సేఫ్. ఇక డేంజర్ జోన్ లో ఉన్న రాజ్, రోహిత్ వీరిద్దరు కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. రాజ్ కి ఈ రోజు కానీ ఓటింగ్ పెరిగిందంటే తప్పకుండా సేఫ్ జోన్ లోకి వెళ్తాడు. నిన్నటి నుంచి వాసంతి గ్రాఫ్ పడిపోవడంతో తను కూడా ఎలిమినేషన్ జోన్ లోకి వచ్చింది. సో శ్రీసత్య, వాసంతి, మరీనా ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ ఉంది. అయితే మోస్ట్లీ శ్రీసత్య సేవ్ అవుతుంది, మరీనా, వాసంతి వీరిద్దరు ఎలిమినేషన్ జరుగుతుంది. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.